ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. సినిమా పర్లేదన్న, జస్ట్ యావరేజ్ మూవీ. అంటే ఎట్లా అంటే కొంచెం ఇన్సెప్షన్ మూవీ, కొంచెం ఆత్మల సంబంధించిందిగా మాట్లాడుతుంది. బిగినింగ్లోనే కళ్ళలోకి మనకి స్టోరీ వచ్చేస్తుందరికి. అంటే ఇట్లా ఒక రూమ్లో ఏదో కళ్ళు వచ్చింది, ఒక అమ్మాయి చనిపోద్దని. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మనం కూడా విలేకరు కాబట్టి ఒక మిస్టరీగా ఏదో ఎత్తుక్కుంటూ పోతే దానికి జస్ట్ చివరిలో ఒక ఏదో జరిగినట్టు తెలిసిపోతుంది అంతే. ఇది ఇట్స్ ఆల్ ఆఫ్ డ్రీమ్. సో ఇట్ ఈస్ ఎ బ్లాక్ బస్టర్ డ్రీమ్. బేకార్ ఉంది, అట్టర్ ఫ్లాప్. అసలు కాన్సెప్టే బాగాలేదు, సగం మందికి అర్థం కాలే కాన్సెప్ట్. అది యాక్టింగ్ పరంగా అంటే యాక్టింగ్ ఓకే, సోసో. కానీ కాన్సెప్ట్ అనేది ఒక డ్రీమ్లోకి వెళ్ళిపోతాడు హీరో. హీరోకు మళ్ళీ మళ్ళీ డ్రీమ్స్ రావడం, హీరోయిన్ డెత్ అయిపోవడము, మళ్ళీ ఆ మిస్టరీ ఏందో కనిపెట్టడం, మళ్ళీ దానికోసం మళ్ళీ డ్రీమ్లోకి వెళ్ళడము. అంటే ఈ డ్రీమ్ అనే కాన్సెప్ట్ అనేది అర్థం అవుతలేదు. మంచి థ్రిల్లర్ మూవీ, చాలా బాగుంది. ఆ సస్పెన్స్ లాస్ట్ వరకు బాగా లాగాడు. బోర్ అనిపించింది అక్కడ సినిమా. చాలా బాగుంది మూవీ. బాగుంది బ్రో, కొత్త కొత్త రకమైన స్టోరీ ఇదంతా. సైన్స్ ఫిక్షన్ అంటారు, కొంత సైన్స్ ఫిక్షన్ లానే ఉంది, కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్లా ఉంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ బాగుంది. మెయిన్ సినిమాకి హైప్ వచ్చేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఒక లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. సడన్గా స్లోగా వెళ్తుంది మూవీ అనుకున్న టైంలో ఒక్కసారిగా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో హైలైట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ప్లస్ పాయింట్ వచ్చేసి కళ్యాణ్ రామ్ యాక్టింగ్, నివేద థామస్ యాక్టింగ్. శాలిని పాండే ఉంది కానీ అంత యూజ్ ఏం లేదు. నార్మల్గా శాలిని పాండే పెద్ద యూజ్ అనేది నివేద థామస్. ఫస్ట్ హాఫ్ అంతా కళ్యాణ్ రామ్ యాక్టింగ్, ఫస్ట్ హాఫ్ అంతా కళ్యాణ్ రామే, సెకండ్ హాఫ్ అంతా నివేద థామస్. ఇంకా సినిమా కాన్సెప్ట్ బాగుందండి. హైలైట్స్ వచ్చేసి విజువల్స్ అండ్ బీజిఎం. బీజిఎం కూడా కొన్ని కొన్ని దగ్గర మనకి కత్తి లాగా అనిపిస్తుంది, కత్తి మ్యూజిక్. ఓకే, ఇంకా ఏంటంటే నివేద థామస్ యాక్టింగ్ బాగుంది. కళ్యాణ్ రామ్ని భరించగలిగితే సినిమా చూడొచ్చు. సో ఇప్పుడు మరి కళ్యాణ్ రామ్ ఎప్పటి నుంచో తన కెరియర్లో ఒక బ్లాక్ బస్టర్ హిట్ కోసం చూస్తున్నాడని తెలుసు మన అందరికీ. మరి ఈ మూవీతో ఆ హిట్ దొరికిందంటారా? అంటే ఇలాంటి కాన్సెప్ట్ మనం చెప్పలేదండి. ఆడియన్స్ చూస్తే ఇంకా బ్లాక్ బస్టర్ కావచ్చు, ఇలాంటి కాన్సెప్ట్ పైన గ్యారంటీ ఇవ్వలేం కదా. 118 ఒక రూమ్ నెంబర్ కాన్సెప్ట్. యాక్చువల్గా ఈ మూవీని మెయిన్ చూడడానికి కారణం ఏంటంటే, మన ఆడియో రిలీజ్లో ఎన్టీఆర్ గారు ఒక మూవీ చెప్పారు. అంటే ఒక మాట చెప్పారు ఏంటంటే, కళ్యాణ్ రామ్ గారి కెరీర్ ద బెస్ట్ మూవీ అవుతుంది అనేసి. సో ఎక్స్పెక్టేషన్స్ అంతా వచ్చాను. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్. సో యాక్చువల్గా ఒక డ్రీమ్ కాన్సెప్ట్ తీసుకుని తీసిన నేపథ్యంలో వచ్చిన మూవీ, లైక్ ట్యాక్సీ వాళ్ళతో తరహా అని చెప్పుకోవచ్చు. బట్ ట్యాక్సీ వాళ్ళు ఏమవుతుందంటే ఆ కాన్సెప్ట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అనేది కొంచెం ల్యాగ్ అవటం వల్ల కొంచెం నిరాశ పరిస్థితి చెప్పుకోవాలి. సో ఓవరాల్గా ఇట్స్ ఏ వన్ టైమ్ వాచ్ మూవీ. అండ్ కమింగ్ టు కళ్యాణ్ రామ్, ఇట్స్ అ పర్ఫెక్ట్ అండ్ స్టన్నింగ్ లుక్. ఇట్ వాస్ బ్యూటిఫుల్. కళ్యాణ్ రామ్ పరంగా ఇస్ ఆసమ్. యాక్షన్ కానీ చెప్పాల్సింది ఏం లేదు, హిట్ ఇస్ ద బెస్ట్ పార్ట్. అండ్ నివేదిత సూపర్. ఆఫ్టర్ అర్జున్ రెడ్డి తర్వాత మన శాలిని చూస్తుంటే నాకు యాక్చువల్గా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ శాలిని ఈ మూవీకి తీసుకెళ్ళడానికి కారణం. బట్ శాలిని అంతగా అంటే ఇట్స్ ఏ సెకండ్ హాఫ్ మొత్తం నివేదిత ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఆక్యుపై చేయడం వల్ల కొంచెం అనిపించింది. సో ఓవరాల్గా ఇట్ వాస్ ఏ వన్ టైమ్ వాచ్ మూవీ. 118 రూమ్ నెంబర్ 118. ఫస్ట్ హాఫ్ వాస్ ఓకే, మంచి క్లైమాక్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన లాస్ట్ వరకు. లాస్ట్కి వచ్చేసరికి అయితే అమ్ము చాలా దరిద్రంగా ఉంది. ఆడు దయ్యం సినిమాని స్టార్టింగ్ కవర్ ఇచ్చిండు, దాని తర్వాత మళ్ళీ మధ్యలో ఫస్ట్ హాఫ్ తర్వాత అయితే మరీ ఓవర్ క్లైమాక్స్ మొత్తం దరిద్రం, చాలా దరిద్రం. ఫస్ట్ హాఫ్ ఒక్కటి కొంచెం చూడొచ్చు, సెకండ్ టైం చూడొచ్చే మూవీ కాదు. కళ్యాణ్ రామ్ యాజ్ యూజువల్ బాగుంది, విలన్ చాలా బాగున్నాడు. పర్లేదండి, యావరేజ్. అంత స్టోరీ అంతా ఒక చిన్న లైన్ మీద నడుస్తుంది, అంతకన్నా ఏముండదు. బాగా ల్యాగ్ చేస్తాడు ఒక లైన్ మీద తీసింది అంతే. కళ్యాణ్ రామ్ తన కెరియర్లో ఒక మంచి బ్రేక్ త్రూ కోసం ఎదురు చూస్తున్నాడని మన అందరికి తెలుసు. ఈ సినిమాలో చూసినట్టయితే కళ్యాణ్ రామ్ పడ్డ కష్టం అయితే క్లియర్గా అర్థమవుతుంది. యాక్టింగ్ పరంగా కానీ తన లుక్స్ పరంగా కానీ చాలా కష్టపడ్డాడు. కళ్యాణ్ రామ్కి జంటగా ఈ సినిమాలో శాలిని పాండే ఇంకా నివేద థామస్ హీరోయిన్స్గా నటించారు. అయితే స్టోరీ పరంగా చూస్తే ఈ స్టోరీ మాస్ ఆడియన్స్ అయితే పెద్దగా ఆకట్టుకోదనే చెప్పాలి. మరి క్లాస్ ఆడియన్స్ ఈ మూవీని ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాల్సిందే. సబ్స్క్రైబ్ 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 వాచింగ్ సిలిమాంగ్స్ నెట్వర్క్.